హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీనివాస వరంగల్, అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో పూర్తి సమాచారం ఉంది. మొత్తం డాంబర్ రోడ్ కానుకొని ఉంటుంది. 2 ఎకరాల 18 గుంటలు. ఇలాంటి విషయాలు చెప్పే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ కూడా కొట్టండి, వీలైతే షేర్ కూడా చేయండి. మర్చిపోకండి, చూడంగానే మీరు వదిలిపెడుతున్నారు, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఎకరాల 18 గుంటలు అండి మొత్తం. ఇది మొత్తం రోడ్డు కానుకొని, డాంబర్ రోడ్డు కానుకొని చూస్తున్నారు కదా కన్నుల దగ్గరికి. సో మొత్తం రోడ్ బీట్కు రోడ్ పేస్ వచ్చేసి 600-700 ఫీట్ల పైన ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది రోడ్ పేసు, చాలా మంచిగా ఉంటుంది. ఇది వ్యవసాయ భూమి, వ్యవసాయానికి అనుగుణంగా గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ, మామిడి తోటలకు కానీ, చాలా కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి కొనుక్కునే వాళ్ళకు చాలా మంచి అవకాశంగా భావించవచ్చు. మనం స్టార్ట్ చేసిన కంచెలు ఇగో ఇక్కడ వరకు, వీడియో ఎండింగ్ వరకు రోడ్డు పేస్తోనుంది. అక్కడ నుండి ఇగో ఇక్కడ వరకు. సో ఇక లోపలికి వెళ్తుంటాం, చూస్తాం ఎర్ర నేల అండి. మొత్తం 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది. అది విలేజ్ నుండి మండలికి వెళ్ళే దారిలో ఉంది. ఇది చాలా ఫ్లోటింగ్ ఏరియానే. చూడండి మొత్తం కల్టివేషన్ లేకుండా ఉంది. సో ఇంతకుముందు మనకు మొక్కజొన్న వేశారు ఇందులో, ఇప్పుడు కల్టివేషన్ చేయట్లేదు. మొత్తం ఎర్ర భూమి అండి. ల్యాండ్ ఓనర్స్ వచ్చేసి రెడ్డీస్ అండి, ల్యాండ్ ఓనర్లు రెడ్డీస్. అక్కడ నుండి అక్కడ వరకు వస్తుందండి మొత్తం ఈ కనుల బార్డరు. సో చిన్న బిట్టు తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు, ఎందుకంటే రోడ్డుకు దగ్గరలో కావాలి, మరియు రోడ్ కానుకొని ఉండి చిన్న 2 ఎకరాలు కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మనకి ఇది మండలానికి దగ్గరలో ఉంటుంది, మండల్ టు మండల్ మధ్యలో ఉంటుంది. విలేజ్కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇందులో బావి కానీ బోరు కానీ ఎటువంటిది లేదండి. సో దారి విషయానికి వస్తే బీటీ రోడ్డు కానుకొని ఉంది. వాటర్ విషయానికి వస్తే ఇందులో బావి కానీ బోరు లేదు. తో రోడ్డు పేస్తూనే ఉంది. ఇక పేపర్ల విషయానికి వస్తే రైతు బంధు కూడా పడుతుంది, డిజిటల్ పాస్బుక్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు పేపర్లలో. ఆల్ క్లియర్ అండి. ఈ చుట్టుపక్కల రైతులతో గెట్టు పంచాయతీలు, తగాదాలు, గొడవలు అవి కూడా లేవండి. సో ఇది మంచి ల్యాండ్ అండి, రోడ్ కానుకొని ఉంది కాబట్టి తీసుకున్న వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో చిన్న బిట్టు కాబట్టి చాలామంది ఫోన్ చేశారు చిన్న బిట్టు కోసం అని. సో ఇది వాళ్ళ కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. మన వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విలేజ్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జఫర్ఘడ్ మండల్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో, గన్పూర్ స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, పాలకుర్తికి 6 కిలోమీటర్ల దూరంలో మన ఈ ల్యాండ్ కలద దూరంలో ఉంటుంది. సో ఈ రేటు విషయానికి వస్తే ఎకరానికి 23 లక్షలు చెప్తున్నారండి. 1 ఎకరానికి 23 లక్షలు చెప్పున 2 ఎకరాల 18 గుంటలు అమ్మబడును. సో కావాలనుకున్న వాళ్ళు 9705558322కు కాల్ చేయండి. సో మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.